హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సినీ టాక్స్ ఈరోజు మనం రెండు వేల ఇరవై రెండు తమిళ్ లాంగ్వేజ్లో రిలీజ్ అయిన కార్బన్ మూవీ స్టోరీని డిస్కస్ చేద్దాం వీడియో డిస్క్రిప్షన్లో ఉన్న టెలిగ్రామ్ లింక్ని క్లిక్ చేసి మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అయ్యి మూవీ అప్డేట్స్ని పొందండి నవ్ లెట్ స్టార్ట్ అవర్ వీడియో వీడియో స్టార్ట్ చేసే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన ఛానల్లో డైలీ వన్ వీడియో పబ్లిష్ చేస్తున్నాం సో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్లైకన్ని క్లిక్ చేసి సపోర్ట్ చేయండి వీడియోస్ని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేయండి అలాగే ఈ ఛానల్తో పాటు మేము ఓపెన్ చేసిన మరో రెండు ఛానల్స్లో కూడా రెగ్యులర్గా వీడియోస్ని అప్లోడ్ చేస్తున్నాం సో వాటిని కూడా సబ్స్క్రైబ్ చేసి రెగ్యులర్గా వీడియోస్ని పొందండి ఆ ఛానల్స్ లింక్స్ని కూడా ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఇచ్చాం నవ్ లెట్ స్టార్ట్ అవర్ వీడియో ఓపెన్ చేస్తే మన హీరో శంకర్కి కలలో ఏది కనిపిస్తే అది నిజంగా జరుగుతూ ఉంటుంది అదేవిధంగా శంకర్ అమ్మ చనిపోవడంతో శంకర్ తన నాన్నతో కలిసి ఉంటాడు కానీ శంకర్ అమ్మ చనిపోయిన సమయంలో శంకర్ నాన్న శంకర్ మీద కోపంతో నీ చదువుకు పెట్టే డబ్బులు మీ అమ్మకి హాస్పిటల్కి పెట్టి ఉంటే మీ అమ్మ బ్రతికి ఉండేది కానీ అంత డబ్బులు పెట్టి నిన్ను చదివించినా కూడా నువ్వు మాత్రం కేవలం పోలీస్ మాత్రమే అవ్వాలి అని ఏ జాబు చేయడం లేదు అని తిట్టడంతో శంకర్ కోపంతో నాకు జాబ్ వచ్చి ఫస్ట్ మంత్ శాలరీ తీసుకునే వరకు నీతో మాట్లాడను అని అంటాడు దాంతో ఇద్దరు కేవలం వాట్సాప్లోనే మాట్లాడుకుంటూ ఉంటారు శంకర్ నాన్న మాత్రం శంకర్ని ఏదో ఒక జాబ్ చేసుకో ఖాళీగా ఉండకు అని అంటూ ఉండగా శంకర్ మాత్రం నేను పోలీసే అవ్వాలి అని పోలీస్ జాబ్ కోసం ట్రై చేస్తూ ఉంటాడు కానీ కొంతకాలం తర్వాత శంకర్ ఒక జాబ్లో జాయిన్ అయ్యి ఫస్ట్ మంత్ శాలరీ తీసుకొని తన నాన్నతో మాట్లాడాలి అని తన నాన్నకి ఫోన్ చేయగా శంకర్ నాన్న ఫోన్ ఎత్తడు దాంతో శంకర్ ఇంటికి వెళ్ళిపోతాడు మరోపక్క శంకర్ నాన్న తాను వర్క్ చేస్తున్న మున్సిపాలిటీ ఆఫీస్కి వెళ్ళి నేను ఇంకా ఈ చెత్తను తీసుకుని వెళ్ళే జాబ్కి రిజైన్ చేద్దాం అనుకుంటున్నాను నేను ముందుగా రిజైన్ చేస్తే నాకు వచ్చే డబ్బు తీసుకుని వెళ్ళి నా కొడుక్కిచ్చి వాడిని పోలీసుని చెయ్యాలి అని అనుకుంటూ ఉంటాడు మరోపక్క ఇంట్లో నిద్రపోతున్న శంకర్కి తన నాన్నని ఒక నల్ల కారు గుద్దినట్లు కల రావడంతో ఉలిక్కిపడి నిద్రలేస్తాడు అసలే తన కలలు నిజమవుతాయి కాబట్టి శంకర్ భయంతో తన నాన్నకి కాల్ చేయగా కాల్ లిఫ్ట్ చేయడు దాంతో శంకర్ వెంటనే తన నాన్న వద్దకు బయలుదేరుతాడు అదే సమయంలో శంకర్ నాన్న చెత్తను తీసుకుని వెళ్ళే లారీని తీసుకుని వెళుతూ ఉంటాడు మరోపక్క శంకర్ బైక్ పంచర్ అవడంతో శంకర్ బైక్ వద్ద ఉన్న సమయంలో శంకర్కి కలలో కనిపించిన నల్ల కారు శంకర్ని దాటుకుని ముందుకు వెళ్ళిపోతుంది దాంతో శంకర్ ఆ కారు వెంట పరిగెడతాడు అదే సమయంలో శంకర్ నాన్న ఒక చోట ఆగి టీ తాగి మళ్ళీ అక్కడి నుంచి తన లారీ వద్దకు వెళుతూ తన కొడుక్కి వాట్సాప్ ఆడియో చాట్ చేస్తూ ఏమిటి శంకర్ ఇన్నిసార్లు కాల్ చేశావు నీకు శాలరీ వచ్చిందని నాకు తెలుసు అని మాట్లాడుతూ ఉండగా శంకర్కి కలలో కనిపించిన నల్ల కారు వచ్చి శంకర్ ఫాదర్ని గుద్దేసి వెళ్ళిపోతుంది శంకర్ తన నాన్న పంపిన ఆడియోని విని తన నాన్నకి యాక్సిడెంట్ అయిందని తెలుసుకుని వెంటనే తన నాన్నని హాస్పిటల్లో చేర్చుతాడు పోలీసు వచ్చి శంకర్తో మీ నాన్నకి యాక్సిడెంట్ అయిన ఏరియాలో ఒక్క సీసీటీవీ కూడా లేదు నువ్వు చెప్పినట్లు కలర్ను బట్టి కారుని గుర్తించలేం మేము ఎంక్వైరీ చేస్తాము నువ్వు ఒకసారి రేపు స్టేషన్కి వచ్చి కనిపించు అని చెప్పి వెళ్ళిపోతాడు పోలీస్ అదే సమయంలో శంకర్ నాన్నని చూస్తున్న డాక్టర్ వచ్చి శంకర్తో మీ నాన్న ట్రీట్మెంట్కి సహకరించడం లేదు ఏ సమయంలోనైనా కోమాలోకి వెళ్ళవచ్చు ఇక్కడే ఉంటే చాలా డబ్బులు ఖర్చు అవుతుంది నువ్వు తనని ఇంటికి తీసుకుని వెళ్ళు అని అంటాడు దాంతో శంకర్ తన నాన్న వద్దకు వెళ్ళి ఏడుస్తూ లో మెసేజ్లు తన నాన్నకి పంపిస్తూ ఉండడంతో వాట్సాప్ మెసేజ్ సౌండ్ విన్న శంకర్ నాన్న కదులుతూ ఉంటాడు అది గమనించిన నర్సు వెళ్ళి డాక్టర్కి చెప్పడంతో ఆ తర్వాత డాక్టర్ మళ్ళీ శంకర్ నాన్నని పరిశీలించి మీ నాన్న ఇప్పుడు రెస్పాండ్ అవుతున్నాడు మీ నాన్న మళ్ళీ నార్మల్ అవ్వాలంటే త్వరగా తనకి ఆపరేషన్ చెయ్యాలి ఆ ఆపరేషన్ కి పది లక్షల వరకు ఖర్చు అవుతుంది అని అంటాడు డాక్టర్ దాంతో శంకర్ తన నాన్నతో కలిసి డ్యూటీ చేస్తున్న వ్యక్తి వద్దకు వెళ్ళి ఆ రోజు ఏం జరిగింది అడగ్గా దానికి ఆ వ్యక్తి మేము నార్మల్గా టీ తాగడం కోసం వెళ్లి తిరిగి లారీ దగ్గరికి వస్తూ ఉండగా ఒక నల్లటి కారు వచ్చి గుద్ది వెళ్ళిపోయింది ఆ కంగారులో నేను కారు నెంబర్ చూడలేదు శంకర్ నీకేమన్నా డబ్బు అవసరం ఉంటే చెప్పు నాకు ఊరిలో స్థలం ఉంది ఆ స్థలాన్ని అమ్మి లక్ష రూపాయలు ఇస్తాను అని అనగా దానికి శంకర్ వద్దు నువ్వు ఆ స్థలాన్ని అమ్మి డబ్బులు ఇస్తాను అన్నావు కదా ఆ మాటే చాలు అని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఆ తర్వాత శంకర్ నాన్నతో కలిసి డ్యూటీ చేసే వ్యక్తి ఇంట్లోకి వెళ్ళగా తన భార్య నువ్వు తప్పు చేస్తున్నావు అనగా దానికి తను లేదు శంకర్ నాన్నని గుద్దింది బాగా డబ్బున్నవాళ్ళు మనం వారితో పెట్టుకోలేమని అంటాడు ఆ తర్వాత రోజు శంకర నాన్న ఉన్న హాస్పిటల్లో వార్డు బాయ్గా వర్క్ చేస్తున్న వ్యక్తి లోకి ఎవరో గుర్తు తెలియని వ్యక్తి లక్ష రూపాయలు వేయడంతో ఆ వార్డు బాయ్ ఆశ్చర్యంగా చూస్తూ ఉంటాడు అదే సమయంలో శంకర్ ఫాదర్ని గుద్దిన కారు ఆ వార్డు బాయ్ దగ్గరకు వచ్చి ఆ కారులో ఉన్న వ్యక్తి వార్డు బాయ్ని చూసి నువ్వు శంకర్ ఫాదర్ని చంపితే నీకు నాలుగు లక్షల రూపాయలు ఇస్తాను అని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు మరోపక్క శంకర్ తన నాన్న వద్ద నిద్రపోతూ ఉంటాడు ఆ సమయంలో తన నాన్నకి యాక్సిడెంట్ అయిన కళ మళ్ళీ వస్తూ ఉంటుంది కళలో శంకర్ నారాయణ గుద్దిన నల్ల కారు శంకర్ నాన్న గుద్దిన తర్వాత ఆ కారు ఆగి కారు డోరు ఓపెన్ చేసి కారు నుంచి ఎవరో దిగబోతూ ఉండగా ఇంతలో హాస్పిటల్లో రూమ్స్ని క్లీన్ చేసే మహిళ వచ్చి శంకర్ని నిద్ర లేపడంతో శంకర్ నిద్ర లేచి ఆ మహిళ మీద సీరియస్ అయ్యి మళ్ళీ ఆ మహిళకి సారీ చెప్పి నాకు కలలో కనిపించినవి నిజంగా జరుగుతాయి మా నాన్న గుద్దిన కారు నుంచి ఎవరో దిగబోతూ ఉండగా నువ్వు నిద్ర లేపావు అందుకే నీ మీద కోపం వచ్చింది అని అనగా దానికి ఆ మహిళ అవునా ఏమీ బాధపడకు నిన్న నువ్వు ఏం చేసావో ఏం తిన్నావో ఎవరెవరిని కలిశావో వారితో ఏమేమి మాట్లాడావో అవి మళ్ళీ చేస్తే ఖచ్చితంగా ఆ కళ మళ్ళీ వస్తుంది అని అంటుంది దాంతో శంకర్ ఆ తర్వాత రోజు నుంచి తాను నిన్న ఎలా జీవించాడో అలా జీవించడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు కానీ ఏదో ఒకటి మిస్ అవుతూ ఉండడంతో శంకర్కి ఆ కళ మాత్రం రాదు మరోపక్క గుర్తు తెలియని వ్యక్తి హాస్పిటల్ వార్డు బాయ్కి ఫోన్ చేసి శంకర్ ఫాదర్ని చంపు అని వార్నింగ్ ఇస్తూ ఉంటాడు అదే సమయంలో ఒకరోజు స్వప్న అనే అమ్మాయిని రౌడీలు తరుముతూ ఉండగా శంకర్ తనను కాపాడి ఏం జరిగింది ననగా దానికి స్వప్న మాకు ఉన్న ఇల్లు రెంటకి ఇచ్చాం మేమిప్పుడు ఆ ఇల్లుని అమ్మాలనుకుంటున్నాం కానీ ఆ ఇంట్లో రెంటకి ఉన్నవారు మాత్రం ఖాళీ చేయడం లేదు దాంతో తనని ఖాళీ చేయించడానికి నేను ఆ ఏరియా కౌన్సిలర్ని కలిసి పది లక్షలు ఇస్తాను అని అన్నాను ఆ విషయం మా ఇంట్లో రెంటకి ఉన్న నిర్మలకి తెలిసి నా మీద అటాక్ చేయించాలని చూస్తున్నాడు అనడంతో దానికి శంకర్ మీరు తప్పుగా అనుకోవద్దు ఆ పది లక్షలు నాకు ఇవ్వండి మీ ఇంట్లో ఉన్న వాడిని నేను ఖాళీ చేయిస్తాను అని తన నాన్నక జరిగిన యాక్సిడెంట్ గురించి మొత్తం చెప్పగా దానికి స్వప్న ఓకే నేను ఆ పది లక్షలు నీకే ఇస్తాను అది మీ నాన్న ఆపరేషన్ కన్నా యూజ్ అవుతుంది అని అంటుంది అలా శంకర్ స్వప్నకి హెల్ప్ చేస్తూ తన ఇల్లు ఖాళీ చేయిస్తూ ఉండగా స్వప్న శంకర్ ని లవ్ చేస్తూ ఉంటుంది అయితే స్వప్న ఇల్లు ఖాళీ చేస్తా అన్న వ్యక్తి ఖాళీ చేయకపోవడంతో శంకర్ తన నాన్న ఆపరేషన్కి మనీ ఎలా సర్దుబాటు చెయ్యాలి అని ఆలోచిస్తూ ఉండగా స్వప్న శంకర్తో బాధపడకు నా ఇల్లు సంగతి తర్వాత చూద్దాం ముందు మీ నాన్నకి ఆపరేషన్ చేయిద్దాం పదా అని హాస్పిటల్కి వచ్చి హాస్పిటల్లో నాలుగు లక్షల బిల్లు అడ్వాన్స్గా కట్టి శంకర్ నాన్నకి ఆపరేషన్ చేయండి అని అంటుంది స్వప్న అది చూసిన శంకర్ కూడా స్వప్నాన్ని ప్రేమించడం మొదలు పెడతాడు ఆ క్రమంలో స్వప్న శంకరకి ఒక రింగ్ తొడుగుతుంది శంకరకి బాగా దగ్గర అవుతుంది మరోపక్క వార్డ్ బాయ్ తనకు డబ్బులిచ్చిన వ్యక్తికి కాల్ చేసి నేను ఆ శంకర నాన్నని చంపలేకపోతున్నాను తను ఐసీయూ రూమ్లో ఉన్నాడు అనగా దానికి ఆ వ్యక్తి నేనే వస్తున్నాను అని తనకి ఆరోగ్యం బాగోలేదు అని ఆ హాస్పిటల్కి వెళ్ళి శంకర్ నాన్న ఉన్న రూమ్లోనే ఉంటాడు అయితే ఆ రోజు రాత్రి శంకర్ లవ్ చేస్తున్న స్వప్న శంకర్ నాన్న వద్ద ఉంటుంది ఆ సమయంలో శంకర్ స్వప్నకి వీడియో కాల్ స్వప్న ఫోన్ మాట్లాడుతూ ఐసియూ రూమ్ నుంచి బయటకు వెళ్ళిపోతుంది అదే సమయంలో రూమ్లో ఉన్న వ్యక్తి వార్డ్ బాయ్ సహాయంతో శంకర్ నాన్నకు ఉన్న ఆక్సిజన్ తొలగించడంతో శంకర్ నాన్న ఊపిరాడక ఇబ్బంది పడుతూ ఉంటాడు అదే సమయంలో ఐసియూ రూమ్ లోకి వచ్చిన నర్స్ తనకు ఆక్సిజన్ ఎలా తొలగిపోయింది అయినా మీరంతా ఎవరు ఐసీయూలో ఏం చేస్తున్నారు అని స్వప్నాని మరియు వార్డు బాయ్ని బయటికి పంపించేస్తుంది అదే సమయంలో శంకర్ హాస్పిటల్కి వెళ్ళి స్వప్నాని హాస్టల్కి పంపించి తన నాన్న వద్ద నిద్రపోతూ ఉంటాడు అయితే శంకర్కి మొదట తన నాన్నకి యాక్సిడెంట్ అయినట్లు కల వచ్చిన రోజు చేసిన పనులన్నీ ఆ రోజు కూడా చేసి ఉండడంతో శంకర్కి మళ్ళీ ఆ కళ వస్తూ ఉంటుంది నల్ల కారు శంకర్ నాన్నను గుద్దిన తర్వాత ముందుకు వెళ్ళి ఆగి కారు డోర్ ఓపెన్ అవుతుంది అప్పుడు రివీల్ అయ్యే టిప్స్ట్ ఏమిటి అంటే ఆ కారు నుంచి శంకర్ ఎంతగానో ప్రేమిస్తున్న స్వప్న దిగుతుంది శంకర్ ఉలిక్కిపడి నిద్ర లేచి తాను ఎంతగానో ప్రేమించే స్వప్ననే తన ఫాదర్కి యాక్సిడెంట్ చేసిందా అని ఏడుస్తూ ఉంటాడు అప్పుడు స్వప్న స్టోరీ చూపిస్తారు స్వప్న తన ఫ్రెండ్స్తో కలిసి విలువైన విగ్రహాలను దొంగలించి వాటిని స్మగ్లింగ్ చేస్తూ ఉంటుంది ఒక రోజు వారి ఇంటి మీద పోలీసులు రైడ్ చేస్తున్నారు అని తెలిసి వారి ఇంట్లో ఉన్న నాలుగు కోట్లు విలువ చేసే విగ్రహాన్ని ఒక బాక్సులో పెట్టి దాన్ని తీసుకుని వెళ్ళి డస్ట్బిన్లో పడేస్తుంది స్వప్న అదే టైంలో మున్సిపాలిటీలో చెత్త తీసుకుని వెళ్లే శంకర నాన్న వచ్చి స్వప్న విగ్రహాన్ని పడేసిన డస్ట్బిన్లో ఉన్న చెత్త మొత్తాన్ని లారీలో వేసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు అది గమనించిన స్వప్న పోలీసులు ఇంటిని వెతికి ఇంట్లో ఏమీ లేదని వెళ్ళిపోయిన తర్వాత శంకర నాన్న వెళుతున్న లారీని ఆపి ఆ విగ్రహాన్ని తీసుకుని వెళ్ళాలని చూడగా శంకర నాన్న ఆ విగ్రహాన్ని చూసి దీన్ని నేను పోలీసులకి ఇస్తాను ఈ విగ్రహాన్ని మ్యూజియంలో దొంగలించారని నేను న్యూస్లో విన్నాను అని అక్కడి నుంచి వెళుతూ ఒకచోట ఆగి టీ తాగి అక్కడి నుంచి మళ్ళీ వెళుతూ ఉండగా స్వప్న వచ్చి శంకర నాన్నను గుద్దీ శంకర నాన్నతో పాటు ఉన్న వ్యక్తికి డబ్బులు ఇచ్చి ఆ విగ్రహాన్ని తీసుకుని వెళ్ళిపోతుంది స్వప్న స్టోరీ ప్రజెంట్కి వస్తుంది స్వప్న తన ఫ్రెండ్స్తో శంకరకి నా మీద అనుమానం వచ్చినట్లు ఉంది అందుకే ఈరోజు తను రోజు వచ్చే ప్లేస్కి రాలేదు నేను ఆ విగ్రహం కోసం తనతో ప్రేమలో ఉన్నట్లు నటించాను తనతో ఎంగేజ్మెంట్ కూడా చేసుకున్నాను తనకి బాగా దగ్గరయ్యాను తనని చంపైనా సరే ఆ విగ్రహాన్ని పొందాలి అని అంటూ ఉంటుంది మరో పక్క శంకర్ తను రోజు వెళ్ళే ఎస్ఐ వద్దకు వెళ్ళి సార్ నాకు కలలో కనిపించింది నిజంగా జరుగుతూ ఉంటుంది అని స్వప్న ఇంటి వద్ద ఉన్న సీసీటీవీ ఫుటేజ్ని ఎస్ఐకి చూపించగా దానిలో స్వప్న ఇంట్లో పోలీసులు రైడ్ చేయడానికి ముందు స్వప్న విగ్రహాన్ని బాక్సులో పెట్టి ఆ బాక్సుని తీసుకుని వెళ్లి డస్ట్బిన్లో వేసినట్లు ఉంటుంది దాన్ని ఎస్ఐకి చూపించిన శంకర్ సార్ వాళ్లే కారుతో మా నాన్నని గుద్దారు మీరు వారిని అరెస్ట్ చెయ్యండి అని అంటాడు ఆ తర్వాత ఎస్ఐ స్వప్న వద్దకు వెళ్ళి సీసీటీవీ వీడియోని చూపించి నాకు మొత్తం తెలుసు మీకు శంకర్ కావాలంటే నేను రేపు శంకర్ని కమిషనర్ వద్దకు తీసుకుని వెళుతున్నట్లు చెప్పి తనని తీసుకుని వెళ్లి రైల్వే గేటు వద్ద ఆగుతాను ఆ సమయంలో మీరు వచ్చి శంకర్ని చంపండి కానీ నాకు మాత్రం యాభై లక్షలు ఇవ్వండి అని డీల్ మాట్లాడుకుని అక్కడి నుంచి ఎస్ఐ వెళ్ళిపోతాడు మరోపక్క డాక్టర్ శంకర్తో మీ నాన్నకు త్వరగా ఆపరేషన్ చెయ్యాలి లేదంటే ప్రాణాలకే ప్రమాదం అని అంటాడు ఆ తర్వాత శంకర్ ఎస్ఐ వద్దకు వెళ్ళి సార్ నేను చెప్పినట్లు వారికి చెప్పావా అని అనగా దానికి ఎస్ఐ నువ్వు చెప్పినట్లే చెప్పాను అని అంటాడు అప్పుడే రివీల్ అయ్యేది ఏమిటి అంటే ఆ ఎస్ఐ శంకర్ చెప్పిన ప్లాన్ ప్రకారమే స్వప్న వద్దకు వెళ్ళి యాభై లక్షలు తీసుకుని రండి అని చెప్పడంతో ఆ తర్వాత రోజు ఎస్ఐ శంకర్ని తీసుకుని వెళుతూ రైల్వే గేటు వద్ద ఆగి ఉన్న సమయంలో అక్కడికి స్వప్న వచ్చి ఎస్ఐకి కాల్ చేసి నువ్వు శంకర్కి నీ పోలీస్ జీబీకి సంఖ్యలు వేసి నీ యాభై లక్షలు తీసుకుని వెళ్ళు అనడంతో ఎస్ఐ వెంటనే శంకర్కి సంఖ్యలు వేసి యాభై లక్షలు తీసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు దాంతో రౌడీలు వచ్చి శంకర్ని చంపబోతూ ఉండగా శంకర్ మనుషులు వచ్చి వారిని కొడతారు స్వప్న శంకరని కత్తితో పొడవబోతూ ఉంటుంది ఆ సమయంలో స్వప్నకి స్వప్న శంకరకి తొడిగిన రింగు కనిపించడంతో శంకర్ని స్వప్న పొడవలేక స్వప్న మారిపోయి శంకరికి ఉన్న సంకెళ్లను తీసేసి శంకర్ని వదిలేస్తుంది దాంతో శంకర ఎస్ఐ వద్దకు వెళ్ళి ఎస్ఐ తీసుకున్న డబ్బులో తన నాన్న ఆపరేషన్కి అవసరమైన డబ్బులు తీసుకుని వెళ్ళి తన నాన్నకి ఆపరేషన్ చేయిస్తాడు శంకర్ నాన్న బ్రతుకుతాడు శంకర్ అండ్ శంకర్ నాన్న ఆనందంగా ఉంటారు అక్కడతో మూవీ అయిపోతుంది వీడియో డిస్క్రిప్షన్లో ఉన్న టెలిగ్రామ్ లింక్ని క్లిక్ చేసి మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అయ్యి మూవీ అప్డేట్స్ని పొందండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న ని క్లిక్ చేసి సపోర్ట్ చేయండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్